మలనులైన ఆత్మను పట్టపై సంబరాన్ని ఎరుకవేడుకును. ఎందుకంటే ఎరుకంటే ఏంటి? ఆ ఎత్తులో దానికి అనేక పదాలు వస్తాయరా, పర్యాయ పదాలు చాలా ఉంటాయి ఎరుకంటే. దాన్ని ఒక్కటండి, ముందు మన భావనండి, గుర్తించగలగటం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా గుర్తించగలగటాన్ని ఎరుక అంటారు. కానీ ఎలాంటిదమ్మా, ముందు భావన ఉండాలన్నా, భావన అయ్యాక ఎరుకులో ఉంటాం అలవాటు, ఎరుకులో ఉంటాం అలవాటు అయ్యాక తనతో తానుగా మిగులుతాం, అదే ఊరుకుంటాం. ఇంకా నువ్వు తప్పించేయలేదు, నేను తప్పించేయలేదు, అంతా నేనే అంతా ఆ తత్వంలో ఇంకా ఉండిపోతాం. మీరు చెప్పింది ఒక వాక్యం చెప్పారు కదా, నేనే బ్రహ్మం నేనే అంతా, నేను అనేదే మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. అది ఇది మీరు చెప్పింది వర్క్ వదిలేసేసుకుంటుంటే ఇంకా విన్నట్టే కదా, నేనే అంతా అయ్యేటప్పటికి ఇంకా నేనేలోనే అన్ని జరుగుతున్నాయి. ఇంకేమక్కర్లేదు, ఊరకదే ఆటోమేటిక్ గా మంత్రం ఇంకా ఉండదు. కారణానికి దొరకని సంతోషాన్ని, కారణం ఉందా దొరకని సంతోషాన్ని, ఎరుక పండుగను, రెండోది లేనివాడిని, అన్నీ అయిన ఆనందాన్ని, పెద్ద జాతరను, బ్రహ్మానందమే నేను అని కూర్చున్నవాడిని, బ్రహ్మానందమే నేనని కూర్చున్నవాడిని, జీవితపు ఆనందాన్ని అణగొట్టలోని ఆనందాన్ని, ఎరుక ఉత్సవమే స్వరూపమైన వాడిని, ద్వైతానందాన్ని రేపేవాడిని, ఎరుక సంతోషాన్ని, రెండవది లేనివాడిని, ఇలా ఏకరవు పెట్టిన ఎక్కడ లేని సంబరాలు నేనేనో, ఇలా ఏకరవు పెట్టిన ఎక్కడా లేని సంబరాలు నేనేనో, చూడండి పిల్లలు నేనేనో అన్నట్టుంది. మరి సంబరాలు ఏకరవు పెట్టేస్తున్నాం కదా, ఎటు చూసినా ఆనందంగానే ఉంటున్నాం కదండి, ఎటు చూసినా తనతో తాను ఉంటున్నాం, మరి అని కేరింతలు కొట్టు, ఎక్కడా లేని సంబరాలు నేనే నోచ్చు అని కేరింతలు కొట్టు. శాంతి చేత ఆనందాన్ని, ఎరుక ఆనందాన్ని పండించేవాడిని, ఒక్కటే ఆనందాన్ని, పైపే ఆనందాన్ని, ఒక్కటంటే ఒక్కటే తరిగిపోనే ఎరుకను. అమ్మా మనకి ఇంకా తరిగిపోం కదా, ఒక్కటంటే ఒక్కటే గొప్ప ఆత్మరా నాన్న, ఆ ఒక్కటిని ఓ మూల కూర్చోబెట్టిన ఒక్కటే తత్వపు మహానందాన్ని, తత్వ తాత్విక తేడాలు లేనివాడిని, ఆనందంపై గెలుపు సాధింపు లేనివాడిని, ఆనందాన్ని అణిచేయటం అంటూ ఏమీ లేనివాడిని, సంబరశూన్యత చేత నెమ్మదించిన వాడిని, నేను నెమ్మదించానని తెలిసిన నెమ్మలించిన వాడిని, నాదనే ముచ్చట చేత స్థిమిత పడ్డవాడిని, నాదనే ముచ్చట చేత స్థిమిత పడ్డవాడిని. ఎక్కువ కొటేషన్కి తక్కువ కొటేషన్కి ఎంత తేడా, అప్పుడు మూడు ముక్కలు అయిపోయింది, మూడు ఎప్పటికీ నేను నెమ్మదించిన వాడిని, శివుణ్ణి నేను ఇలా పెట్టుకుని చల్లబడ్డాను, ఆత్మనే నేను అని చెప్పి కుదుట పడ్డాను, జీవుణ్ణి నేను అంటూ మెనుకున్నాను, నేను నిత్యుణ్ణి శుద్ధుణ్ణి ఎదలోని వాడిని ఇలాగే భావించు, ఒక్క బలంగా అద్వైతంలోకి విడుదలవుతాం సందేహం లేదు. ఈ చక్కటి పలుకులనే రోజు ఆబగా చదువుకో, కదలకుండా చదువుకోవాలంటే పుస్తకం రోజుని అంటే ధైర్యం కోసం. పంచభూతాల నియమిత అమెరికలు చే జగత్తు ఏర్పాట్ల ఏర్పడుట కాల స్వభావం అని వేదము చెప్తున్నాయి. అయితే జగత్తు జడమగుడి చేత ఇది ఒట్టి అపోహే అని స్పష్టం. జగత్తు జడమగుడి చేత, జగత్తు అపోహం అపోహమే అని స్పష్టమైంది. అది సంభవించిన సర్వేశ్వరుని ఇష్టం చేతనే జగత్తు వచ్చింది. ఒక ఆటే కదమ్మా. ఇప్పుడు ఆనంద రూపత్వ నిరూపణ ప్రకరణం చెబుతున్నాను, అయిపోయింది ఆత్మ. ఇప్పుడు ప్రకరణం అయింది, ఇప్పుడు ఎన్నోది 28వది ఆత్మ వైలక్షణ్య ప్రకరణం. ఈ పాదం పుణ్యపాదం, అస్సలు ఒప్పుకుంటున్నా లేదా నా చేతిలో పుస్తకం పీకెత్తారు. బ్రహ్మనే నేను, ఎరుకునే నేను, నిర్మలుణ్ణి, తెంపులేని వాడిని, స్వచ్ఛమైన స్వరూపాన్ని,
నిత్య రూపాన్ని పరుణ్ణి నేను, ఎప్పుడూ కూడా చేదలేని రూపాన్ని నేను, ఎప్పుడూ రూపుదాల్చిన తెలివిని తలా తోక రూపం లేని వాడిని, తొన్నించి కడమదాకా ద్వైతం లేని వాడిని, ముందు లేదు వెనక లేదు రాత్రి లేదు పగలేదు పైన లేదు కింద లేదు పక్కన లేదు. భేదాలన్నీ నీకంటే వేరు కాదు, కల్పించేదంతా లేనిదే ఇప్పుడు, అన్నీ నువ్వే అయినప్పుడు ఇంకేమవుతుంది, అన్నీ నువ్వే, నేనే నువ్వు, నేనే నువ్వు. చిత్తమని చెప్పబడేది ఎప్పుడూ లేనిది, సంసార చక్రం ఎప్పుడూ లేనిది, లేనిది ఎప్పుడూ లేనిది, ప్రపంచం ఎప్పటికీ కాంది. ఈ లోకాలన్నింటిని కూర్చుని కబుర్లు ఉన్నాయే, అవి ఎప్పుడూ లేనిపోయినవి. ఇక అలాంటప్పుడు నీ ఒంటిని కూర్చుని కబుర్లు ఏంటి నీ పిచ్చి, కానీ లోకాలు గొడవ లేదు, ప్రపంచం గొడవే లేదు, యుగాలు గొడవ లేదు, నీ దేహం గొడవ నీకు ఎందుకే, నీ పిచ్చి కానీ, ఈ దీని కబుర్లు ఎందుకే, అంతా బ్రహ్మమే, కేవలము ఎరుక ఒక్క ఎరుక. చిత్తం ఇది అంటూ ఏమీ లేదులే, అదిగో అదే చిత్తం, ఇలాంటిది ఏమీ లేదు, ఏదో ఉందనే ధోరణిలోని పట్టు. అబ్బో ప్రపంచం పాపం నిజమే, అబ్బో ప్రపంచం పాపం నిజమే, ఎవరికే మామూలు అనే వాగుడు ఒట్టి అబద్ధం. మామూలుడికి ఇలాగే వాగాలి కదా మనం, ఆ వాగుడు ఒట్టి అబద్ధం. ఏదో ఉందని చెప్పే కబుర్లు అవి మోసుకొచ్చేవారు, ప్రపంచం ఉందనే ధోరణి లోకపాలకుడు, తనకంటే వేరు అనుకోవటం, ఇంకా ఈ దేహమే నేననే పట్టుదల. వీడు మహాచండాలుడు, ఆయన పెద్ద బాపుడు, వంటి నిశ్చయాలు ఇవన్నీ ఒట్టివే. కాబట్టి చూసుకో, ప్రపంచం లేనే లేదు, చిత్తం కానీ బుద్ధి కానీ ఏమీ లేదు, అంతా ఒత్తిదే, అసలు ఏమీ లేదు. ఇలాంటి బీరుపోని దట్టింపును సాధించుకో. కనిపించేది కానిదే లేనిదే, ఈ కనిపించేది అంతా కానిదే లేనిదే. నేను అందువల్లనే ఈటిని చుట్టం అనేసి ఖాళీని చుట్టాం. లేదు లేదంటూ నడుం బిగించు వేరా, లేదు లేదంటూ నడుం బిగించు వేరా, నేనే పరబ్రహ్మ, నేనే వాటాలు లేని వాడు, వాటాలనా, నేనే శంకలేదు, నేనే సంబరాన్ని మించిన ఇలా వచ్చేలేదు, నేనే దివ్యమైన ఆత్మను, నేనే ఏకాగ్ని, నేనే మాటకందన వాణ్ణి, నేనే ఇంకేం కాను, నేనే అన్నిటి ఆత్మను, నేనే ఎప్పుడూ ప్రియుణ్ణి. నేనే అనుకోబడే ఆత్మను, నేనే తలుపులు తెంచుకున్నవాణ్ణి, నేనే తలుపులు తెంచుకున్నవాణ్ణి. మిమ్మల్ని కూలింగ్ తాగద్దని చెప్పండి, నేను నిలిపారు కదా 7:30 వరకు. నేనే సద్గురుమూర్తిని, నేనే ఎప్పుడు సాక్షిని, నేనే అన్నానా, అన్నాను లేదా, నేను చాటుగాను లేను, బార్లా తీసి లేను, ఎప్పుడు అదే పోతగా వెలగాల్సిన ఆత్మను, ఆత్మను కాను, నేను జడ పదార్థాన్ని కాను, అలాని ఉత్త చిత్తును కాను, ఎక్కడ ఎప్పుడు అదే నేను, ప్రాణాన్ని జడాన్ని కాను, అదంతా ఎప్పుడు తీరని భ్రమ, ఇవన్నీ ఉంటుంది భ్రమ, భ్రమలోనే ఇవన్నీ జరుగుతున్నాయే. జగత్తు భ్రమే, నువ్వు భ్రమే, అందరూ భ్రమే, అన్ని పనులు భ్రమే, ఏదైనా భ్రమే. నేను తీరని ఆనందాన్ని, నేను బాగా నిర్దోషిని, నేను అన్నీ ఎరిగిన ఆత్మ, నేనే చక్కటి కళ్యాణం కలిగించింది. నేను ఎంత దర్జాగా మీకు అన్నీ రుజువు చేస్తున్నాను లేదా, నేను ఎలా ఉంటున్నానో మీకు చెప్తున్నాను లేదా, ఉంటున్నానా లేదా, నేను లేకపోతే మీకు చెప్పగలనా, మీరు ఇలా బెంగలెట్టుకోకుండా బాధలు పడుతున్నాను చెప్పడం కారణం ఏంటి, నేను ఎలా ఉంటున్నాను అలా రుబ్బుగీత, నేను ఉండేదే రుబ్బుగీత చెబుతాను. కాబట్టి మీకు ఉదాహరణ ఎక్కడి నుంచి వస్తుందే, ఉదాహరణ ఎక్కడి నుంచి వస్తుందే, నేను ఉంటున్నాను కాబట్టి. మరి నేను ఎంత దర్జాగా ఉన్నాను, మీకైతే పండుగనే ఉంది, నాకు పండుగ లేదు పబ్బు ఉంది, నేను లేనప్పుడు నాకు పండుగ ఏంటే, ఏమీ లేని దానికి పండుగ ఏంటి, నేనే లేను, గాళ్ళు వీళ్ళు ఏముంటారు, ఇవి ఏముంటాయి, నేను లేనప్పుడు నేనున్నానా అంటూ చూడమే.
నాకెవరు అయితే అభయ్యు నేనున్నానా అని అంటూ నాకెవరన్ను నాకెవరున్నారమ్మా పెద్ద బ్రహ్మ అంటే తీరదమ్మో నేనంటూ ఎరికేయలేదు. నా ముందున్నది మునిగి ఊరుకుంది, సుఖం శుభం కొట్టుకుపోయే. అయ్యి బాబు సుఖం ఉందా శుభం ఉందా కొట్టుకుపోయింది కదా. ఆవతల కంటే ఆవతలది బ్రహ్మం, ఆవతల కంటే ఆవతల వాడు మనిషి, ఆవతల కంటే ఆవతల నేను అంతేనా. ఆవతల కంటే బ్రహ్మాండం అంతా ఆవతల. అన్ని దేహాలు పోయిన వాడు నేను, ఇదో పెద్ద లెక్క. అప్పుడు లేను ఇప్పుడు లేను, అన్ని పనులు వదిలిపెట్టాను. శాంతించిన సకల మంత్రాల ఆత్మను అన్నీ అంతఃకరణ పైవాణ్ణి. నేనే అంత అని చెప్పానా, అన్నీ నేనే సర్వనైన సకలేను. అండ పిండ బ్రహ్మాండవంతు నేను లేని చూడలేదు. ఈ స్తోత్ర పాఠాలు లేనివాణ్ణి, దేవతలందరినీ నిలబెట్టేవాణ్ణి, స్నానాలు జపాలు లేని ఆత్మను నేను ఒక్కనే మునుముందుగా రెండోది లేకుండా నేను ఒక్కడేనమ్మా. ఆత్మ తీర్థంలో ఆత్మ జలాల్లో ఆత్మ సంబరంలో సద్దుమణిగిన మనసులో ఆత్మ నేనని గ్రహిస్తూ ఆత్మలో కులుకుతూ కాపురం ఉంటాను. నేను ఉంటున్నాను లేదా ఆత్మ తీర్థంలో. యాత్రలకు వెళ్ళినా వెళ్ళాను కదా, ఆత్మ జలాల్లో స్నానాలు చేశాను కదా. నేను మునిగినాను, ఇక్కడి వరకు నేను మునిగాను. మొన్న అంతర్వేదిలో ఎలాగైనా ముంచారు, ఇక్కడి వరకు కానీ మునిగానన్నా లాక్కెళ్ళినా సరే నేను తల ముల్చున్నాను. అంతే ఆత్మ జలాల్లో మా బాబాయ్ చెప్పారు, కాకి ములుతుంది మీరు ములుతారు ఎందుకని, ఎందుకు తలపోట్లు మళ్ళీ జలాల మందులు. ఆత్మ జలాల్లో ఆత్మ సంబరంలో సర్దుమణిగిన మనస్సులో ఆత్మనే నేనని గ్రహిస్తూ ఆత్మలో కులుకుతూ కాపురం ఉంటాను. మీరు చూసిన అన్ని యథార్థాలే కదా, రాసిన దానికి చూసిన దానికి చెప్పిన దానికి అన్ని కరెక్టా కదా. మీరు విన్న దానికి ఆత్మే ఆత్మకు తాయిలం అమ్మా. తాయిలం పెడతారు కదా, ఎంత సెనపప్పు పెడతారు కదా, పెరగొట్టుకెళ్తే నిండిన ఆత్మ పొంగిన ఆత్మ ఆత్మే ఆత్మకు నాయన ఆత్మ, ఆత్మే ఆత్మకు ఆత్మ నాయన ఆత్మనే నేను ఎంతో ఎత్తున. నేను ఆత్మను నేనే ఆత్మనైనా నేను నేను ఆత్మను వచ్చిందప్పుడే నాకు బాగానే వచ్చిందన్న. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనంటే నేనన్నా ఆత్మన్న ఒకటే అనుకున్నానే. ఈ దేహం నేను కాదు కదా, నేను ఆత్మను కదా. అంత బాగా బ్రహ్మ చెప్పేసింది. సంసారపు జిడ్డును కాను, నేను సంసారం జిడ్డునా? జిడ్డు ఉందా నాకు, సంసారం ఉందని ఉందా? ఎక్కడికెక్కడ చుక్క మర్చిపోయా అలా ఉంటాను. భోజనాలు అయ్యి అవుతూ ఉంటాయి, వచ్చి వస్తున్నారు, పుట్టి పుడుతూ ఉంటాయి, పోయి వాళ్ళు పోతున్నారు, ఉన్నవి ఉంటున్నాయి, లేని లేకుండా పోతున్నాయి. అసలు నాకు ఏంటంటే వచ్చి వస్తున్నాయి వెళ్ళి వస్తున్నాయి, విశ్వరూపంలో హాయిగానే ఉన్నాను. అన్నీ ఈ జగత్తులో జరిగి జరుగుతున్నాయి, నాకు ఏదైనా సంబంధం ఉందా? శ్వాసలు అలా పీలుతున్నారు వదులుతున్నారు, నాకు ఏదైనా ఉందా? పుట్టివాళ్ళు పడుతున్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకు ఏదైనా ఉందా? సచ్చినా కాదు. సంసారపు జిడ్డును కాను, నేను అందరి ఆత్మను, నేను అస్తమాను ఆత్మను, నేను ఎప్పటికీ ఆత్మను, గుణాలకు వేరైన ఆత్మను. ఇలాగే ఎప్పుడూ రుద్దుకో రుద్దుకో, సిద్ధి కావాలంటే ఇదే పనిగా పెట్టుకో. సిద్ధి కావాలంటే ఇదే పనిగా పెట్టుకో, ఎప్పుడు అదే పనిగా రుద్దడాన్ని సిద్ధి సిద్ధంగా ఉంది. ఎరుక మాత్రంగా గట్టి దట్టి పేనోయ్. ఈ పట్టు కూడా సడలిపోయి మరి కనపడదు. నాకు పట్టు లేదు కదా పని, నాకు ఏదైనా పట్టులో ఉన్నానా? అప్పుడు నీకు నీవే హాయ్ బాబా, సాయిబాబా గారు నీకు నీవే హాయ్ బాబా. తండ్రి భగవంతుడా, వేల వేల శాఖల వేదాలు నిన్నే
నిన్ను ఒక్కడనే పరిపరి విధాలు విష్ణు అని ఇంద్రుడని బ్రహ్మ అని రవిపుత్ర యముడని అగ్ని అని వాయువని జీవదేవరవని గణనాయకుడు అని కైవారాలు చేస్తున్నాయి. లక్షణము లేనట్టు ఆత్మ ప్రకటన అయింది. ఎక్కడా దోషం కానీ ఎక్కడా ద్వంద్వాల బెదురు లేదో అదిగా నిండుకోస్తారు. ఇదిగో ఎక్కడ ద్వంద్వాల బెదురు లేదో, నా బెదురుందా అదిగా నిండుకో సదా. ఎక్కడ మాట శరీరాల చేతలు గొప్ప గొప్ప కల్పాలు ఆవిరైపోయాయో, ఎక్కడ ప్రపంచం అసలే పుట్టుకురాదు అదిగా నిండుకో సదా. ఎక్కడ మాయ వెలుకొండ ఎక్కిందో, కొంచెమైనా లేకుండా మాయ యొక్క ఆట కట్టిందో, ఎక్కడ కనబడే దానికి తెరపడిందో అదిగా. ఎక్కడ మనసు రాని సామ్రాజ్యం లేదో, ఎక్కడ మరీ హాయో, ఎక్కడ చోటు శాశ్వతమో అదిగా నిండుకో సదా. ఎక్కడ శాంతి కారణమో, ఎక్కడ అంతా సంబరమో, ఎక్కడికి వెళితే ఎవరు వెనక్కి రారో, వై ఎక్కడికి వెళితే ఎవరు వెనక్కి రారో, ఇది మన పని. జీవన్ముక్తి కదా మరి మనకి, జీవన్ముక్తి. ఎక్కడికి వెళితే ఎవరు వెనక్కి రారు కదా, అలా మిగిలిపోతాం కదా. జీవన్ముక్తి మిగలటమే, మిగులుటే మనకు మిగులు, మనము మిగులుటే. తాత దగ్గర ఫోన్ ఏం తెలిస్తే దుమ్మంతా వదిలిపోతుందో, ఏది తెలిస్తే మిగతాదంతా తెలుస్తుందో, దేన్ని తెలుసుకున్నాక ఇక తెలుసుకునేది ఏమీ లేదో, ఇది మన పాయింట్. దేన్ని తెలుసుకున్నాక ఇంక తెలుసుకునేది ఉందా మనకే, తెలుసుకునేది ఉందా? అదిగా నిండుకో సదా. ఎక్కడ తప్పులు పుట్టుకురావో, ఎక్కడ మాత్రమే స్థానం కదలిందో, ఎక్కడ జీవుడు సచ్చి ఊరుకున్నాడో అదిగా నిండుకో సదా. ఎక్కడ ఆత్మకు నిత్యతృప్తియో, ఎక్కడ మాత్రమే సంబరము చదరందో, ఎక్కడ శాంతం నిశ్చలమో అదిగా నిండుకో సదా. ఏమే పెన్ డ్రైవర్ అంట తీసేసిన తేవే ప్రమేయం చెప్పిందిగా నిండుకో సదా. ఎక్కడ చిత్తం కాలం చేసిందో, ఎక్కడ మనస్సు దేహం సచ్చి ఊరుకున్నాయో, మనస్సు దేహం సచ్చి ఊరుకున్నాయో, ఎక్కడ గుర్తులు మునిగిపోయాయో, గుర్తున్నాయప్పుడు మనకి అదిగా నిండుకోస్తుంది. ఎక్కడ నేను శుభ్రంగా కాలధర్మం చేసి చెందిందో, ఎక్కడ కోరిక ఉడిగిపోయిందో, ఎక్కడ లావాదేవాలు అడుగంటుందో అదిగా నిండుకోస్తుంది. అది ప్రతి దాన్ని నేను ఎలా పెర్ఫెక్ట్గా ఉన్నాను, అలా పెర్ఫెక్ట్గానే ఈ జీవన విధానం సాగింతున్నాను కాబట్టి ఆఖ టైంలో నాకు తెలియని టైంలో ఏమో అప్పుడు వరకు ఉంటాము ఉడతాము మనకు తెలియదు. ఏదైనా అయినా సరే మీదే బాధ్యత సంపెత్త. ఎక్కడ త్రిమూర్తులు కరిగిపోయారో, ఎక్కడ దేహాదులు ఆవిరయ్యాయో, ఎక్కడ వ్యవహారం తలకిందులో పోయి ఇప్పుడు ఉన్నానని ఏదో తలకిందులు చేస్తారా, దేహాదులు ఆవిరయ్యాయో, సరిగ్గా అదే పాయింట్కి వచ్చింది. ఎందుకో గుర్తొచ్చింది, ఏమో మీరు అమావాస్య పౌర్ణమి దాన్ని దాసేస్తారేమో అని దేహాన్ని కంపు కుండిపోతాను అని చెబుతున్నాను. మీకు వాసన చెప్తాను మీ ఇష్టం, ఎప్పుడు వెళ్ళిపోయినా ఒక్కటే అనుకోండి. మరి ఎక్కడ దేహాదులు ఆవిరయ్యాయో సరిగ్గా అని టైంకి వచ్చేసింది. దేనిలో మునగటం శ్రమ లేదో, దేనిలో మునిగితే మరీ చూసే పని లేదు, దేనిలో మునిగితే పుట్టాల్సిన సావు లేదు. ఎందుకంటే చెప్పిన రామ తెద్దంట ఓమంట సచ్చిపోయింది చేప తినేసి వీళ్ళు రాయటం రామ తెద్ద. మనలో లేని ఆత్మను పట్టబై సంబరాన్ని ఎరుక వేడుకును. ఎందుకంటే ఎరుకంటే ఏంటి, ఆ జ్ఞప్తిలో దానికి అనేక